చీచి అడుగుడు పెట్టుడు కష్టం కాబట్టే కోడలచ్చినా ఈ గోస తప్పుతుండే. ఓ అగరగపోడా ఏం పుట్టిదిరా నీ అవ్వ సత్యమామ కనబడితే కట్టబట్టి తరుముతాండే. గా సత్యమామ నిన్నెందుకు తరుముతాడరా? ఏమో అని కళ్ళు కాకులు ఓడవా అని చెవులు సేదలు పట్ట పెద్దని పట్టుకుని గట్లంటవేందిరా? నీకు బాగానే రేషం వస్తాంది, నీ బామ్మార్దిని ఏమనద్దు, నన్ను ఎన్నన్నానని. వాడు అట్టిగానే రేష పడేటోడైతే కాదు, నువ్వేమన్నావో చెప్పురా. అది అది కలర్ల పండుగ రోజు కళ్ళు ఎక్కువయ్యి. అరే అద్దుర్రా పోయగుర్రా, ఇదిగోర్రా కాడేస్తా. అరే అద్దుర్రా పోయగుర్రా, పోరి బయటికి పోయి ఆడుకో పోరి. చీచి మా అవ్వయ్య పాడుగాను ఈ కంతలల్నే కాల్పియాలనా? ఊళ్ళో అందరూ కంతలోడా కంతలోడా అని ఎక్కిరియవట్రి. బిడ్డ విజయ బాపు ఇయాల ఓలి ఆ గాలిగాడత్తడు, అదే మీ శంకరి బావ, అంతా కలర్ ఊసి పాడైతాడు. ఇంట్లోనే ఉండి తలిపేసుకో బిడ్డ. రాని బావకు నేను దొరుకుతానా? దొరకనే దొరక. వాయి వరుస లేనోడు మానేమా ముడ్లే కట్టబెట్టిండట, నాకే కలర్ పోతావురా? మీ సోపతి గల్లా కోసుకోపో. వాళ్ళతోటి ఆడుకునే అత్తాన్ని ఆఖరికి నువ్వే కలిసినవు కంతల మామ. కంతల మామనా? పిల్లలిచ్చటో నీ కుళ్ళు మాటలు మాట్లాడతావురా? నీ ఈ పేవాళ్ళ కొడతారా? గట్ల జరిగిందే. నీ ముఖంలా చెప్పు, పెద్దోని పట్టుకొని పేరు పెట్టి పిలుచుడే తప్పు. నువ్వు కంతల మామ అంటూకుంటాడురా? నేనేదోడి చేస్తా కానీ నువ్వు మామకు గలవాడకుండా మరదల్ని మంచిగా చేసుకో. చేసుకుంటానే బాబు, ఇప్పుడే పోయి మంచి చేసుకుంటా. ఇక పోతా, పోయి మా విద్యని అట్టుకచ్చుకుంటా. అబ్బా ఏమున్నావురా శంకర్ గారు? ఎడ ఉన్నావో ఎట్లా ఉన్నావో నా అందాల విజి, అడ్డదారి నాని దగ్గరికత్తానే నా సుందరి విజి. వస్తాడు నా రాజు ఈరోజు, రానే వస్తాడు నెల రాజు ఈరోజు, రానే వస్తాడు నెల రాజు ఈరోజు. ఏమత్తడు ఏమో, బావతోని పెండ్లు అన్నాడు మా బాపు, బజార్లలో అయినాక బంద్ అన్నాడు. విజయ అచ్చిందే, ఇటు చూడు ఇటు చూడే. ఏందే బిడ్డ ఏమో చప్పుడు? బాబు ఏం లేదే, ఏం లేదు. ఓయ్ పిట్టేందుకు అత్తలేవు? నువ్వు నాతో మాట్లాడకు. ఎందుక? మా బాబు నువ్వు ఏమో అన్నవాడు కదా, నీతోని మాట ముచ్చట రెండు పని చేయమన్నాడు. అవ్వో గట్టెట్లుంటది, నిన్ను నేను చేసుకున్నట్టు కాదా? నన్ను కాదు, నా చెయ్యి కూడా పట్టనియాడు మా బాపు. పట్టుకుంటా ఏం చేస్తాడు, ఇప్పుడే పట్టుకుంటా. రా, రమ్మన్ననా? ఎట్రా నువ్వు నా ఇంటికి వచ్చి నా ముందే నా బిడ్డను రమ్మంటావా? నిన్ను బతకనియరా. అవ్వ కొడుకు ఇడు గొడ్డలు తెత్తాడు, ఈ కంతలోడు నిజంగా కంత్రికాడే. ఏ ఆగురా, నిన్ను బతకనియరా. మళ్ళీ ముట్టిందిరా నీ అవ్వ నీ మాటిని మర్దలను మంచిగా చేసుకున్నామనువైన మళ్ళీ ఇంబడి పడ్డాడు కంతల మామ. కలవడకుండా పోయి కలిసిరా మర్దల్ని అన్నా.
పోయి పోయి ఆయనకంటనే వాడవా మళ్ళా ఇక నీతోని కాదురా నేనే పోయి మాట్లాడేస్తా ఎందుకు ఏడో పిల్లని పోయే బాబు పో జల్లి లగ్గమైన కొడుకు ఊర్తే నీ పేరే పెడతా పేరు నేను చచ్చినాక పెట్టాలరా బతుకుండంగా కాదు అయితే నా లగ్గం కాగానే చచ్చిపోవే బాబు నీ లగ్గం చేసి నేను చచ్చిపోవన్నారా ఓ నో నక్కమూతాడా అచ్చినాక నీ పని చెప్తావు ఓ సత్తయ్య బావ ఉన్నావు ఇంత ఏమైంది కోడలా ముఖం తిట్టిన పెట్టినావు ఇంకేం కావాలి అయ్యేదంతా అయింది ఏమైందో చెప్పరాదు ముందే మూతి ముడుచుకొని ఉన్నాడు మా బాప అంటే నీ ముద్దుల కొడుకు మూడు కుక్కలతో గర్పించిండట ఆడు గరిసిండంటే నమ్ముతా ఆయన మాటిని కుక్కలు కూడా గరిసినాయా సత్యబా ఒకసారి బయటకు రాయే నువ్వు కారం చల్లిపోతావా గంత మాట పడిపోయిందేవా బావలేదు ఏమి లేదు మీరు మీరే మేం మేమే మీ కొడుకును మా ఇంటి పోకనే రానియకు గట్లాంటవేందే బావా వీళ్ళిద్దరికి చిన్నప్పుడే లగ్గం అనుకున్నాం కాదే లగ్గమా బగ్గ దాగి మర్యాద తప్పి మాట్లాడటానికి నా బిడ్డనిస్తానా ఏ ఊకో బావా తాగనోళ్ళెవలు తప్పు మాట్లాడనోళ్ళెవలు ఆ వయసులో నువ్వు ఏలేదా అబ్బో కాకి పిల్ల కాకికి ముద్దు నీ కొడుకును ఎనికేసుకుంటే వేసుకో కానీ నా బిడ్డ ఎనక పడకని చెప్పు మళ్ళీ అట్నే అంటే నేందే బావా నీ బిడ్డ కాదు నా కోడలు నా పానమ్మైనా సరే నీ ఇంటికి కోడల్ని చేయ నా బిడ్డను ఇట్లా ఎన్ని రోజులు కావాలి కాస్తావో నేను చూస్తా నీ తిండి మీద మన్ను ఎప్పుడు తిండేనా నీకు మరి తినకపోతే ఎండి సావనానే ఎండి సత్తవో నువ్వు మండే సత్తవో నాకేం తెలియదు ఆ సత్యాన్ని బిడ్డ నా ఇంటి కోడలు కావాలి ఎట్లయితది ఎప్పుడు ఎంబడేసుకొని తిరుగుతాడు ఆ కంతల మామ చీ నువ్వు నా కొడుకువేనారా నువ్వు కళ్ళెర్ర చేస్తే వాడు నీ కాళ్ళు కడిగి నీకు పిల్లలియడరా ఆ కంతలో నువ్వు చూస్తేనే నాకు కాళ్ళు వణుకుతాయి ఇంకా నేనేం కళ్ళెర్ర చేస్తేనే నాకు అదంతా తెలియదురా ఆ పోరి ఈ ఇంటి కూడా కావాలి మా అమ్మల కన్నా అమ్మా బంగారు నెల్లు నాకు కావాలని మా ఉన్నది కానీ ఆ కంతల మామ కానిస్తాడా డ్రెస్ వేసుకో అన్నా చీర కట్టుకో అన్నా రోజు డ్రెస్ అవుతోంది ఎలా చీర కట్టుకుంటా టైట్ అండి బిడ్డ కొన్ని నీళ్ళు తీసుకురా అమ్మా బిడ్డ ఏందమ్మా ఇవాళ చీర కట్టినావు చీర కట్టుకుంటే ఎట్లుంటున్నావు అని కట్టుకున్నా బాపు నీకేంది బిడ్డ నువ్వేది కట్టుకున్నా కట్టిన దానికి అందం వస్తుంది అయితేమే కానీ జల్లి సర్ది కట్టుకురా పో చేతిలోకి పోదాం నేనెందుకే బాపు ఎప్పుడు ఎంబడ తీసుకుపోతావు కొమ్మ మీద కూర్చొని గద్ద కోడి పిల్ల కొరకు చూసినట్టు చూస్తాడు మీ బావా ఎప్పుడు దొరుకుతావో ఎత్తుకొని పోతా అని చూస్తాడు మీ బావా నిన్ను ఇడిచిపెట్టిపోతే అని ఉన్నదా బిడ్డ పా మా బావ అన్నది ఎంతో అని నన్ను బాధ పెడతాడు మా బాబు బిడ్డ అత్తున్నావా బిడ్డ ఆడ కూసో నేను గడ్డి చెప్తా గడ్డిపాడు కానీ బాగా పెరిగింది అవ్వ కొడుకు చెట్టు కింద కచ్చకాయలు ఆడతాను దీన్ని ఆట వాడి తాగి ఓవర్ యాక్షన్ చేయకరా ఓ బాబు ఇక్కడ పడ్డరే జల్దీ రా బాబుడా అత్తున్నా అత్తున్నా బుర్ర తక్కువ వల్ల అయ్యో పాపం పొట్టతోటి ఉంది పొద్దులు కావచ్చు నేను ఎవరన్నా రమ్మంట ఓ ఎలానా ఘాటను పంపే అయ్యో ఓర్చుకో ఓర్చుకో
బాపూ ఎవన్న తీసుకురాని వేయండు వాళ్ళు వచ్చినాక దాకాన్లు తీసుకుపోతారు ఏం గా దోర్చుకో ఎందుకే దాకాన్లకు ఆ నువ్వా ఆ నీనేనే ఓ బాపూ ఆర్ది కాదే మొగోడు ఊర్నియావా ఇప్పుడైతే అప్పుడే పుట్టిన పోరడు సల్లగా బతకని సల్లగా బతకని అది కాదే వీడు ఆర్ది కాదు మొగోడు అయితే మా బిడ్డ సల్లగా బతకని సల్లగా బతకని ఆ నీ అవ్వ ఏ ఊక నువ్వు నిను కలుచున్నదందుకేనే ఈకమత చేసింది ఇగో తాలి ఆ తాల తాలేనే ఇది నీ మెడల కట్టిననుకో మీ బాబు ఆయన ఎంబడి తీసుకపోడు నా ఎంబడే వంపుతాడు అట్లనా అయితే కట్టు అయితే పట్టు ఏందే బిడ్డ ఇది నువ్వు సల్లగా బతుకు అన్నావు కదా బావ మెల్లగా తాళి కట్టిండు ఇప్పుడు ఏం చేస్తావే మామ తాళి కట్టింది నేను ఎవరు ఏలుకుంటారో ఏలుకోమ్మాను ఇప్పుడు ఎవరు ఏలుకుంటారా నువ్వే ఏలుకోవాలి అయితే రా అచ్చి కాళ్ళు మొక్కు కలిసి కాపురం చేసుకుంటాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనపల్లె ముచ్చట్లు మై వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి జోరు కొడుతారు పో